చాలామంది భర్తలు ఉద్యోగానికి వెళ్ళి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. కానీ కొంతమంది భార్యలు, అంటే కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అని అంటే, డబ్బులు తీసుకుంటారు, పొజెసివ్నెస్ ఎక్కువ చూపిస్తారు, డబ్బులు మాత్రం మాకే ఖర్చు పెట్టాలి, మన పిల్లలకే ఖర్చు పెట్టాలి, బయట ఎక్కడ ఇవ్వద్దు అని అంటారు. ఈవెన్ భర్త సంపాదన కన్న తండ్రి తల్లికి కూడా వెళ్ళదు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే భార్య పంపించిన అక్కడికి, ఈవెన్ వీళ్ళ పుట్టింట్లో ఏమైనా పంపిస్తా అనంటే కొంతమంది అది కూడా పంపించరు, లేదా పూర్తి స్వార్థంగా ఎటువైపు పంపించమంటారు. వాళ్ళ ఇంట్లో బహుమర్ది ఉంటేనో, లేదంటే పుట్టింట్లో అమ్మాయి పుట్టింట్లో బహుమర్ది ఉంటేనో, లేదంటే వాళ్ళ చెల్లి కానీ అక్క కానీ ఉంటే తనకి ఏదైనా శారీలు పంపించడము, ఎడ్యుకేషన్కి ఇచ్చేయటము, అటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. భార్యలు ఆ విధంగా థింక్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు మెంటల్లీ టార్చర్ పెడతారు, రాచి రంపన పెడుతుంటారు. నిజంగా ఏదో ఇక్కడ టార్చర్ పెడతారు అని చెప్పి నాగరాజ్ గారికి నాభిలో నుంచి వచ్చింది వర్డ్, కారణం ఏంటి? నేను ప్రాక్టికల్గా చూశాను కొన్ని లైఫ్స్ని, అంటే నా కళ్ళ ముందే కొన్ని జీవితాలు చూశాను. స్టిల్ నేను చూస్తూనే ఉంటాను, ఎక్కడో కాదు మా అపార్ట్మెంట్లోనే చూస్తుంటాను బయట. అంటే ఇది చెప్పడం కరెక్ట్ కాదు నాకు తెలియదు కానీ, అండ్ నేను కూడా నా ఫ్రెండ్స్లో కూడా చూస్తున్నాను. వాళ్ళు ఏంటంటే భర్త సంపాదన మొత్తం తీసేసుకుంటారు, కానీ భర్తకు మాత్రం తగిన గుర్తింపు ఉండదు. దాంతోపాటు నిజంగా చెప్తున్నానండి, సంవత్సరానికి ఒక్కసారి కూడా భర్త పేరెంట్స్ని చూడటానికి భార్య యాక్సెప్ట్ కూడా చేయని కుటుంబాలు చాలా ఉన్నాయి. అటువంటి భార్యలకు మీరేం చెప్తారు? జీవితాన్ని తగలబెట్టుకోవద్దని చెప్తానండి. మనశ్శాంతి లేని జీవితాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు భర్త భార్యని చూడాలి అని మనం ఒకదంపుడు ఉపన్యాసాలు స్ట్రాంగ్గా మనం ఎంత బాగా మాట్లాడామో, మరి భర్త కూడా మనిషేగా, అతన్ని నీ జీవితంలోకి వస్తేనే కదా నీకు ఒక సంపూర్ణత్వం అనేది వచ్చింది. అంటే బాధ పెట్టే భర్తల గురించి కాదమ్మా నేను చెప్పేది. భార్యలు కొంతమంది నాగరాజు గారు అడిగినటువంటి ప్రతి ప్రశ్న నాగరాజు గారే చూడలేదమ్మా, నేను చాలా కౌన్సిలింగ్లో నేను చూశాను, నా జీవితంలో చూశాను, నా చుట్టూ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, మంచిగా ఉన్న ఫ్యామిలీస్, మంచి కోఆపరేట్ చేసే వైఫ్స్ గురించి కాదు. ఓకే నాగరాజు గారు, పేరెంట్స్ని చూడొద్దు, బాగుంది చూడు. మరి ఆ పేరెంట్స్ ఇచ్చిన బిడ్డే కదా నీ దగ్గరికి వచ్చింది, పేరెంట్స్కి పెట్టద్దు. మరి ఆ పేరెంట్స్ ఉన్నదంతా నీ భర్తకు పెట్టేసి, నీ భర్తకి చదువులు చెప్పించి, నీ భర్త ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చేంత వరకు, లేదా తన కాళ్ళ మీద తను నిలబడేంత వరకు, స్వశక్తితో నిలబడేదాకా కూడా నీ భర్తని పెంచి పోషించి నీకు ఇచ్చేయాలా? ఎందుకు ఇవ్వాలి? ఏ హక్కులు పెట్టుకుని వచ్చావు నువ్వు? నీకు అన్యాయం జరిగితే చట్టంలో హక్కు ఉంది, కానీ నువ్వు అన్యాయం చేస్తుంటే నీ హక్కుల్ని వాటికి ఆపాదిస్తే మాత్రము ఏ చట్టము, ఏ న్యాయస్థానము నిన్ను కాపాడలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ రోజుల్లో నాగరాజు గారు తల్లిదండ్రులను చూడనటువంటి వాళ్ళ మీద కోర్టులు ఎందుకంటే యాక్షన్ తెలుస్తున్నాయి. ఇంతకుముందు మనం చూసామా, బట్ రీసెంట్గా చూస్తున్నాం మనము. పేరెంట్స్ని చూడకపోతే చక్కగా తీసుకెళ్ళి ఏ సెక్షన్లో పెట్టాలో పెట్టి, ఏ సెక్షన్ ప్రకారం శిక్షలు అయ్యాలో వేసి, ఎంత రావాలో అంత ఇప్పించి మరీ కోర్టులు ఎందుకు పంపుతున్నాయి అనంటే బికాజ్ ఆఫ్ దిస్. అర్థమైందా అండి? అంటే పేరెంట్స్ వాళ్ళ కష్టార్జితం అంతా బిడ్డల మీద ఎందుకండి పెడతారు? వాడికి ఒక సంసారం కావాలి, వాడు ముచ్చటగా ఉండాలి, ఆ సంసారంలో మేముండాలి అని వస్తే నువ్వు వచ్చి రావటంతో అదేదో నీ హక్కు అన్నట్టుగా, నీ ప్రాపర్టీ అన్నట్టుగా నువ్వు పేరెంట్స్ నుంచి నువ్వు తీసుకొని వెళ్ళిపోతున్నావు. రేపొద్దున నీ బిడ్డలు నిన్ను అట్లా చేస్తే నువ్వు ఊరుకుంటావా? వద్దు. అక్కడ మాత్రం మళ్ళీ నీకు హక్కులు కావాలి అత్తగా. మరి అత్తగా అక్కడ హక్కులు నీకు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉండవా? ఈ అత్తకుండవా? ఈ మామకుండవా? ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? చాలామంది ఆడవాళ్ళని నేను చూస్తున్నాను కదండి, ఎంతసేపు కూడా పుట్టిల్లు 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 అంతే. ఆ పుట్టింటి వైపు విపరీతమైనటువంటి మమకారం ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే మనం కూడా అక్కడి నుంచే వచ్చాం కాబట్టి వాళ్ళని చూసే బాధ్యత కూడా మనకుంది. నువ్వు అక్కడ ఎంత బాధ్యతని చూస్తున్నావో, నీ భర్తను ఎంత బాధ్యత చూపించమని అంటున్నావో, అలాగే నీ అత్తగారింట్లో నీ హక్కులు నీ బాధ్యతలు ఉన్నాయన్న సంగతి తెలుసా? ఉండాలి. నువ్వు ఎక్కడ, నువ్వు ఎవరివి? నువ్వు జీవితంలో
జీవితాంతం నువ్వు ఉంటావు. మనం చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నావు నాగరాజు గారు, తల్లి కొంతవరకు ఉంటుంది, భార్య జీవితాంతం ఉంటుందని. అంత గొప్ప స్థానం నీది. ఆ జీవితాంతం ఉండేటటువంటి నువ్వు తల్లి స్థానంలోకి వచ్చినప్పుడు ఇంకొక తల్లిని నువ్వెందుకు ఆదరించలేకపోతున్నావు? ఎందుకు విడదీస్తున్నావు అక్కడి నుంచి? అది తప్పు కదా. ఏ హక్కులు ఉన్నాయండి? తాళి కట్టించేసుకోగానే మనకు అన్ని హక్కులు వచ్చేస్తాయా? మనకు మాత్రమే నీ భర్త మీద నీకు హక్కు ఉందా? వాళ్ళేం కావాలా మరి? చిన్నప్పుడు అంతా వాళ్ళు తిన్నారో తినలేదో, లేదు బాగా ఆస్తులు ఉన్నా సరే, నువ్వు వాళ్ళ బిడ్డని నీ వైపు టర్న్ చేసుకుంటే, ఇవాళ నాకు తెలిసి నాగరాజు గారు, చాలామంది ఉన్నత కుటుంబాల్లో నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారండి. సిగ్గుచేటు నిజంగా. అదేమంటే వాళ్ళు అక్కడున్నారు, వాళ్ళకి ప్రైవసీలు కావాలి, వీళ్ళని వీళ్ళు సమర్థించుకుంటున్నారండి పెద్దవాళ్ళు. అవును. ఏమని అంటే వాళ్ళకి ప్రైవసీలు కావాలి కదండి, వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఎందుకంటే బిడ్డ గురించి ఆ నిమిషంలో కూడా ఒక్క మాట వ్యతిరేకంగా చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. అది కూడా ఆ ఇదంతా కూడా వాళ్ళ మీద వేసుకుంటున్నారు. వాళ్ళకి ప్రైవసీ కావాలి కదండి, మనం అక్కడ ఉండలేమండి, అందుకని వచ్చేసామండి అని. ఏంటండి ఈ జీవితాలు నాకు అర్థం కాదు. వృద్ధాశ్రమానికి రాగానే నువ్వు వాళ్ళని గెంటేసావు, నెక్స్ట్ నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు వెళ్తావా? నీకున్న ఈ సుఖాలు ఈ భోగాలు అన్నిటినీ వదిలేసేసుకుని నీ గ్రిప్లో ఉన్నటువంటి నీ భర్తని, నీ బొడ్లో ఉన్నటువంటి తాళాలని, నీ పర్సులో ఉన్నటువంటి క్రెడిట్ కార్డుని, ఇవన్నీ రేపొద్దున ఇంకొక కోడలమ్మ రంగాన్ని ఇచ్చేసి వెళ్ళిపోవడానికి నీ మనసు అంగీకరిస్తుందా? అంగీకరించదు నాగరాజు గారు. చిన్నప్పటి నుంచే కొడుకుని బ్రహ్మాండంగా పెంచేస్తుంది. తల్లి మాట వినాలి. తల్లి దేవత, తల్లి జన్నత్ హే మాకే పావుకే నిచ్చే జన్నత్ రేత. స్వర్గం ఉంటుందిరా తల్లి పాదాలకి నమస్కారం చేస్తే అని చెప్పి మరి పాదాలకి నమస్కారం మొక్కించుకుంటుంది. ఏ నీకు ఒక న్యాయము, మొగుడికి ఒక న్యాయమా? వాడికొద్దా తల్లిదండ్రులు? నీ బిడ్డకి, నీ బిడ్డ నీకు కావాలి, నీ బిడ్డకి మీరిద్దరూ కావాలి. మరి నీ భర్త ఇది ఏ విధమైనటువంటి దీన్ని ఉపయోగిస్తున్నా? ఇంకొక విషయం కూడా నాగరాజు గారు, ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని విషయాలు కొంతమంది వీళ్ళు ఉంటారు కదా, పేరెంట్స్ ఉంటారు కదా, కొంతమంది పేరెంట్స్ ఇలాంటి ఆడపిల్లలు ఉన్న చోట ఇలాంటి ఆడపిల్లల యాటిట్యూడ్ నండి ఖండిస్తారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఖండించే పేరెంట్స్ ఉన్నారండి. అంతేగాని అందరూ ఒకే ఘాటికి మనం కట్టేయడానికి వెళ్ళలేదు. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, నువ్వు అలా తెచ్చుకో, నువ్వు ఇలా గ్రిప్లో పెట్టుకో, నువ్వు అలా చేసుకో, నువ్వు ఇలా సగం కూతురు కాబరంలో నిప్పులు పోసే దరిద్రం అంతా కూడా వీళ్ళదే ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందండి. తర్వాత నేను మాత్రమే ఉండాలి, నా భర్త మాత్రమే ఉండాలి. నువ్వు పోయిన తర్వాత కూడా మనల్ని తీసుకెళ్ళడానికి మనుషులు రారమ్మ. అదేంటి స్వర్గపూర్ వస్తుంది, వెహికల్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని పోవాలి. ఇవాళ నువ్వు చేసేటటువంటి ప్రతి చర్య రేపొద్దున మనము పోతామే పుడకలికి పోతాం చూసారా, వాటికి రాసుకునేటటువంటి వీలునామా అది మర్చిపోవద్దు. ఇవాళ నువ్వు ఇంతమందిని నా ఇష్టము, నా భర్త, నా ఆస్తి, నా దాని ఏమంటారు హక్కు అని ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో, రేపొద్దున నువ్వు ఏం సృష్టించుకుంటున్నావో తెలుసా? నీ చుట్టూతో ఒంటరితనాన్ని సృష్టించుకుంటున్నావు నువ్వు. ఈ సమాజానికి నువ్వు ఏమి ఇస్తున్నావో తెలుసా? రేపొద్దున నువ్వే చావు చచ్చినా, నువ్వు ఏ బాధలు పడినా కూడా ఈ సమాజం ఒక్క విధంగా కూడా నీ వైపు తిరిగి చూసి అయ్యో పాపం అనేటటువంటి పరిస్థితులు నీకు ఉండవు. చాలామందిని చూస్తున్నాను ఈరోజు, అది చాలా తప్పు నాగరాజు గారు. ఎప్పుడైతే సరే నువ్వు ఏదైతే నేర్పుతున్నావో, నువ్వు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నావో, నువ్వు ఏ విత్తనమైతే నీ సంసారంలో నాటుతున్నావో, అవే మొక్కలు మొలుస్తాయి, అవే ఫలాలనిస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అదొక్కటి మాత్రం నేను ఈ ఆడవాళ్ళకి మాత్రం చాలా సిన్సియర్గా చెప్తున్నా, ఏ విత్తనాలు, ఏ విషపు బీజాలు, లేదా ఏ స్వార్థపు బీజాలు, ఏ హక్కుల బీజాలు మీరైతే ఈరోజు మీ సంసారంలో నాటుకుంటున్నారో అమ్మా, అవే మొక్కలు మొలిచి అవే వృక్షాలయ్యి వాటి ఫలాలనే రేపొద్దున మనం అనుభవించాల్సి వస్తుంది. అది మర్చిపోవద్దు. వయసు ఉన్నంత వరకు కూడా అందరికీ బాగా రోషం, కోపం అన్నీ ఉంటాయి నాగరాజు గారు. వయసు అయిపోతున్న కొద్దీ వస్తే చూసారా మనలో ఒక విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగు, ఆ ఇన్సెక్యూర్ ఫీలింగు ఒక స్థితికి వచ్చేసరికి సాడిజం కింద మారిపోతుంది ఆడవాళ్ళకి. అమ్మో కొడుకు వెళ్ళిపోతాడేమో, ఎందుకంటే ఈవిడ చేసింది కదా పని, ఇప్పటి నుంచే బిగిచ్చేసుకుని పెట్టుకుంటుంది. మొగుడు నువ్వు వయసులో ఉన్నప్పుడు నువ్వు సుఖపడి చావలా, వాడు ఎక్కడికి పోతున్నాడో ఎవడికి పెట్టేస్తున్నాడో కపలాలు కాసి నున్ను అది మొత్తం తెచ్చి నీ బొడ్లో పెట్టేసుకొని, తర్వాత కొడుకు పెళ్లి చేసి కోడలు వచ్చినప్పుడు నువ్వు సుఖంగా చావట్లేదు. ఎందుకు అనంటే ఇది ఎక్కడ తీసుకెళ్ళిపోద్దో, నన్ను ఎక్కడ ఘాట్లో పడేస్తుందో అని. ఏం విత్తనం నాటావు నువ్వు?
ఏం విత్తనం నాటావు నువ్వు? స్వార్థం. అదే స్వార్థము నిన్ను మింగేస్తుంది, అదే స్వార్థము నిన్ను ఏ విధమైనగాను నీకు ఒక స్వాంతనను కానీ శాంతిని కానీ చేకూర్చేటటువంటి పరిస్థితులు లేవు. నువ్వు జీవితంలో ఒంటరి చావు చావడానికి మాత్రం అవకాశాలు చాలా ఉన్నాయమ్మా. ఇలాంటి జీవితాలు నాకు బాగా తెలుసు. కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడానని ఫీల్ అయినా కూడా నేనేం బాధపడను కానీ, బట్ ప్రేమించండి, ప్రేమతో దగ్గరికి తీసుకోండి. ప్రేమతో కూడా మీ పుట్టిండ్లకు పెట్టచ్చు. ఒక్కసారి మీ భర్తని ప్రేమించి చూడండి, మీ అత్తమామల్ని ప్రేమించి చూడండి, లేదా మీ పిల్లల్ని, మీ కుటుంబాలని, మొత్తాన్ని రెండు కుటుంబాలని కలిపి ఉంచండి. ఎంత సుఖంగా, ఎంత ఆనందంగా బ్రతకగలదో. ఇలా దాచుకోవాల్సిన అవసరమేముంది నాగరాజు గారు? దోచుకోవాల్సిన అవసరమేముంది నాగరాజు గారు? కలిపే ప్రయత్నం చేయరు, రాటం రాటం విడదీసేస్తారు. ఆ విడదీయటం విడదీయడమో, రేపొద్దున సమాజం నుంచి విడిపోతాము, కుటుంబాల నుంచి విడిపోతాము, అందరి దృష్టిలో మనం ఏమవుతామంటే అది ఒక గయ్యాలది, దాంతో ఎందుకురా బాబు పెట్టుకునేది అనే పేరు తప్ప, అబ్బా మహానుభావురాలు రా అని నీకెవరు సన్మానం చేయరమ్మా. రేపొద్దున నీ కోడలు రావాలంటే భయపడుతుంది, నీకు ఒకవేళ కూతురు ఉంది అని అంటే అల్లుడు రావడానికి ఇంకా భయపడతాడు. ఇంకా నీ యొక్క సిచ్యుయేషన్ ఇలాగే ఉందంటే నీ కూతురు శుభ్రంగా తనకి తగిన వాడిని చూసుకొని నీకు చెప్పా పెట్టకుండా తీసుకొని వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్న క్షణాలు బోల్డ్ ఉన్నాయి. అవును, కాబట్టి సమస్యల యొక్క సంసారాన్ని ఎప్పుడూ కూడా సామరస్యంతో, దాన్ని ఏమంటారు, సౌఖ్యంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప, ఈ విధంగా సమస్యలు సృష్టించుకుంటూ వాటిల్ని పెంపొందించుకుంటూ ఒక దాన్ని ఏమంటారు, మనశ్శాంతి లేనటువంటి జీవితంతో నేను బాగున్నాను అనేటటువంటి దాన్ని ఏమంటారు, ఒక సూడో ఫీలింగ్ అన్నమాట అది. ఎస్, ఐఎమ్ మొనార్క్, ఏం బాపుకుంటో, ఎక్కడ మనశ్శాంతి ఉంది? నీ ఆత్మకి నువ్వు చెప్పుకుంటూ కూర్చోవాల్సిందే. అది ఎప్పటికైనా సరే మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తుందని మాత్రం ఈ ఆడవాళ్ళకి భయంకరంగా వార్నింగ్ లాంటిదే చెప్తున్నాను నేనైతే మాత్రం. ఇట్స్ ట్రూ. నన్ను తిట్టుకున్నా సరేనమ్మా, ఏం పోయింది? మీ చేయబేళ్ళే నొప్పు నాకు టైప్ చేయాలంటే నేను అది చూడను కూడా చూడను, మీ ఇష్టం, మీ జీవితం. లైఫ్ ఈజ్ వాట్ వీ మేక్ ఇట్, వాట్ యూ మేక్ ఇట్. వెదర్ ఇట్ ఈస్ ట్రబుల్స్ ఆర్ ఇట్ ఈస్ ఫర్ హ్యూమన్ రిలేషన్స్ విత్ గుడ్ ఫ్యామిలీ లైఫ్, చూజ్ యువర్ సెల్ఫ్. షూర్ హ్యాపీ ఆర్ సాడ్, అదే ఆలోచించుకోమని చెప్తుంది. హ్యాపీ ఓన్లీ, అంతే నాగరాజు గారు. ఇప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ నీకు ఎందుకు ఉండాలి? ప్రయత్నించు, రెండు కుటుంబాలను కలుపు. వాళ్ళకి వీళ్ళు ఇచ్చుకుంటారు, వీళ్ళకి వాళ్ళు ఇచ్చి పుచ్చుకుంటారు. నువ్వెందుకు చెడ్డదానివి అవుతావు? నాది నేను, నాది నేను అనేసి అసూయ, ద్వేషం, దాన్ని ఇంకేమంటారు స్వార్థము, వీటన్నిటినీ నువ్వెందుకు మోసుకొస్తున్నావు? ఉండాలి. నువ్వు అన్యాయం అవుతున్నప్పుడు ఇవన్నీ నీకు ఉండాలి, కానీ ఇంకొకళ్ళు అన్యాయం చేయడానికి నువ్వు నీలో పెట్టుకున్నావు ఇవన్నీ. ఫస్ట్ అవి వదిలేయి, నీ జీవితం చూడు ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, మంచి కంటెంట్ ఇచ్చాను. తెలుసు, ఒక విషయంలో చెప్పాలంటే కొంతమంది భర్తలకండి నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలయ్యా. ఆ భార్యకి చాలా విలువిస్తారండి, ఇన్ని పడుతున్నా కూడా ఆ ఎక్కడ నోరు ఎత్తరు, ఎక్కడా కూడా భార్య గురించి చెడుగా ఒక్క మాట కూడా చెప్పరు, చెప్పరండి. పైగా వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళు నిజంగానండి బాధపడాలి. నిజంగా నాకు ఒక్కొక్కళ్ళని చూస్తే జాలేస్తే తెలుసా, ఎక్కడ వాళ్ళ భార్యల్ని మనము తప్పుగా అర్థం చేసుకుంటాం, తప్పుగా మాట్లాడుతామోనని వాళ్ళకి ఉన్నవి లేనివి వాళ్ళ గొప్పలన్నీ చెప్పేసుకుంటా ఉంటారు. అంటే నా భార్య గొప్పది అని వీళ్ళు ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అది గయ్యాళిదన్నది సంగతి ప్రపంచం మొత్తం తెలుసు. కానీ వీళ్ళు మొదలు పెట్టడం వాళ్ళ భార్యని ఎంత గొప్పగా ప్రజెంట్ చేసుకోవాలని ట్రై చేస్తారు. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి, అంత గొప్పగా మీ భార్యల్ని మీరు చూసుకుంటున్నందుకు. ఏదో ఒక రోజు వాళ్ళు మిమ్మల్ని గుర్తించి మీకంటూ ఒక స్వాతంత్రము, ఒక మనశ్శాంతి ఇవ్వాలని మాత్రం ఆ విషయం ఆల్ ద బెస్ట్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి వీడియో, ఆఫ్లైన్ క్లాసుకి కనుక ప్రియా చౌదరి గారి క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీరు క్వశ్చనర్ రూపంలో ఏదైనా సమస్యని మీరు మాకు ఇది వీడియో రూపంలో చేస్తే బాగుంటుంది అని మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, ఇక్కడ స్క్రోల్ అవుతుంది, దానికైనా సరే మీరు క్వశ్చన్ సెండ్ చేసినా సరే సరిపోతుంది. అండ్ ప్రత్యేకించి చాలామంది ఆఫ్లైన్ క్లాస్ అయితే ఖచ్చితంగా అడిగారు ప్రియా చౌదరి గారి ఆఫ్లైన్ క్లాస్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. దాని మీద
అడిగిన వాళ్ళకి ఇంకా డీటెయిల్గా కావాలి అనుకునే వాళ్ళకి కూడా సో April 22nd మేడం క్లాస్ పెట్టడం జరుగుతుంది. ఆ రోజు మీరు క్లాస్కి అటెండ్ అవ్వాలి, అవదలుచుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.